నమస్తే. ఇటీవల వచ్చినటువంటి గీతం శివగీతం, అది నంది వాహన నాట్య మోహన పార్వతీపతి ఈశ్వర అనే పల్లవితో ప్రారంభమవుతుంది. నాట్యమోహన అనడం అనేది ఒక కొత్త ప్రయోగంలాగా అనిపించింది. నటరాజు అన్నాము అని విన్నాము, కానీ నాట్యమంటే ఇష్టపడేవాడా అని అన్నట్టుగా నంది వాహన నాట్య మోహన అని ఎత్తుగడ చాలా కొత్తగా అనిపించింది. ఇట్స్ వెరీ నైస్ లక్ష్మీనాయుడు, నువ్వు పాటలు బాగా రాయగలవు అన్నదానికి నీ పల్లవే నీకు ఉదాహరణ, నాకు కూడా. అలాగే అసురులకు అభయం ఇస్తావు అంటావు, నాకు ఆ పదం నచ్చింది. అసురులకు అభయం ఇవ్వడం అనే పదము నాకు బాగా నచ్చింది. అలాగే రుద్రభూమికి రాజువయ్యా, వెండికొండకు జంగమయ్యవి రుద్రభూమికి రాజువయ్య అంటావు. వెండికొండ అన్నప్పుడు అంత ఎత్తులో చూపించి రుద్రభూమి అంటే శ్మశానమేగా. మళ్ళీ వెంటనే రెండు పరస్పర వ్యతిరేకమైనటువంటి భావాలని రెండు లైన్లలో పెట్టడం అనేది నాకు బాగా నచ్చింది. ఈ పాట చాలా బాగుంటుంది. ఈ పాటను రాసిన లక్ష్మీనాయుడికి, సంగీతం నిర్వహించిన లీలా శివకు, పాడిన శ్రీ ప్రసన్న పెండ్యాలకు నేను హృదయపూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. లక్ష్మీనాయుడు, నువ్వింకా రాయాలి, నువ్వింకా గాయకులతో గాయనియమునులతో పాడించాలి, పాటను పాడాలి, పాటను కాపాడాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ తమ్ముడు, లవ్ యూ.